విద్యుత్ వాహన రంగంలో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ఈవీ రంగంలో దిగ్గజ కంపెనీగా పేరొందిన ట్రైటాన్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రాష్ట్రంలో సుమారు 2,100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్దతను వ్యక్తం చేసింది. ప్రగతి భవన్లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశమై తమ పెట్టుబడి ప్రణాళికను వివరించింది. భవిష్యత్తులో భారీగా డిమాండ్ ఉండే విద్యుత్ వాహన రంగంలో పెద్ద ఎత్తున విస్తరించేందుకు తమ కంపెనీ ఇప్పటికే ప్రణాళికలతో సిద్దంగా ఉందని కేటీఆర్ కు కంపెనీ సీఈఓ హిమాన్షు పటేల్ తెలిపారు. తమ కంపెనీ భారత్ లో తయారీ ప్లాంట్ ని ఏర్పాటు చేసేందుకు వివిధ రాష్టాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించిన తర్వాత తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ సీఈఓ మంత్రికి వెల్లడించారు. పెట్టుబడుల విషయంలో రాష్టానికి ఉన్న అనుకూలతలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడి 2,100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఈ మేరకు జహీరాబాద్ నిమ్స్ లో తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామని ట్రైటాన్ సీఈఓ స్పష్టం చేశారు.